సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ ఆన్ క్రిప్టో ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో మనం అయితే యూనిజన్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అయితే చూద్దాం గైస్. యూనిజన్ సింబల్ వచ్చేసి జెడ్సిఎక్స్ అనమాట. సో మన సబ్స్క్రైబర్లు ఒకరైతే మనకైతే కామెంట్ సెక్షన్లో అడిగారనమాట ఈ పర్టికులర్ టోకెన్ గురించి వీడియో చేయమని. సో అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట గైస్. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని అయితే ఆన్ చేసుకోండి గైస్. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామంట. ప్రజెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 0.05 డాలర్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుందన్నమాట. అండ్ మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 30 మిలియన్ దగ్గర అయితే ఉందన్నమాట. వాల్యూమ్ చూసుకున్నట్టయితే 520K అయితే వస్తుందన్నమాట గైస్, 24 అవర్స్ వాల్యూమ్ ఇది. సో సెల్ఫ్ రిపోర్టెడ్ సర్క్యులేటింగ్ సప్లై చూసుకున్నట్టయితే గైస్ 589 మిలియన్ ఉంది. ఆల్మోస్ట్ ఇంతనే లైక్ కాయిన్ గెక్కోలోనూ ఉంది అండ్ వెబ్సైట్లోనూ ఆల్మోస్ట్ ఇంతనే ఉండాలని అయితే ఉందన్నమాట. స్మార్ట్ కాంటాక్ట్స్ విషయానికి వస్తే గైస్ ఇథీరియం స్మార్ట్ కాంటాక్ట్ మీద అయితే బేస్ అయిందనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆడిట్స్ అయితే సర్టిక్ అండ్ వెరీ చైన్స్ అయితే ఇచ్చారు, బట్ వెరీ చైన్స్ ఆడిట్ అయితే ఓపెన్ అవ్వడం లేదు, సర్టిక్ అయితే ఓపెన్ అవుతుంది, అది అయితే చూపిస్తానమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ 2 అయితే ట్యాక్స్ అయితే ఇచ్చారు. అండ్ మార్కెట్స్ అవైలబిలిటీ విషయానికి వస్తే గైస్ కుకాయిన్ గేట్ డాటా ఏవో ఎంఈఎక్స్లో అయితే అవైలబుల్ ఉంది. సో లిక్విడిటీ చూసుకున్నట్టయితే మనకు కుకాయిన్లో అయితే బెటర్గా ఉందన్నమాట. కుకాయిన్ అండ్ ఎంఈఎక్సీ నుంచి బై చేయాలనుకుంటే బై చేయండి, కాయిన్ డబ్ల్యూ నుంచి బై చేయొచ్చు, లిక్విడిటీ అయితే బాగుంది. బట్ కాయిన్ డబ్ల్యూ అకౌంట్ చాలా మంది దగ్గర ఉండదు కాబట్టి కుకాయిన్ అండ్ ఎంఈఎక్సీ అయితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే టోకెనమిక్స్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఇథీరియంలోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సప్లై అయితే ఇచ్చారనమాట. ఇథీరియంలోనే మెయిన్ సప్లై కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఫస్ట్ 6 హోల్డర్స్ చూసుకున్నట్టయితే గైస్ ట్యాక్స్ అయితే అవైలబుల్లో ఉంది. అండ్ 7th హోల్డర్ అయితే కుకాయిన్, 8, 9, 10, 11, 12 వరకు ట్యాక్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ 13 కుకాయిన్. సో టోకెనమిక్స్ అయితే హోల్డింగ్ ప్యాటర్న్ అయితే క్లియర్గా ఉంది. అండ్ అంటే లైక్ ఒకే పర్సన్ దగ్గర హెవీ హోల్డింగ్ అయితే లేదనమాట. సో నెక్స్ట్ వెరీ చైన్స్ ఆడిట్ రిపోర్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడైతే చూడొచ్చు అనేబుల్ టు రెండర్ కోడ్ బ్లాక్ అని అయితే వీళ్ళైతే లైక్ ఏది ఓపెన్ చేసినా ఆల్మోస్ట్ అంతే వస్తుంది అనమాట. బట్ వేరేస్ ఇక్కడ చూసుకున్నట్టయితే సర్టిక్ది అయితే 84.30 అయితే ఉంది. నాట్ బ్యాడ్ గైస్, క్వైట్ గుడ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. 84.30 అంటే మంచి స్కోర్ గైస్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే వీళ్ళ అఫీషియల్ మీడియం పేజ్ అనమాట. మీడియం పేజ్లో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఎక్కువ ఆర్టికల్స్ అయితే లేదు, బట్ వీళ్ళైతే ఒక లైక్ ట్రేడింగ్ మెకానిజం అయితే బర్న్ మెకానిజం అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో యూనిజెన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే గైస్ ఇదైతే ఒక ఓఎస్ లాగా, కైండ్ ఆఫ్ ఓఎస్ అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్ లాగా అనమాట. ఆండ్రాయిడ్ ఐఓఎస్ లేదా అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట గైస్ ఇది. సో దీని ద్వారా మనమైతే ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట, లైక్ ఎక్స్చేంజ్ లాగా యాడ్ అయితే అవుతుంది అనమాట. సో అది అనమాట బేసిక్గా దీని మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళైతే ఇక్కడ ఇచ్చారు బర్న్ మెకానిజం కూడా. సో బర్న్ మెకానిజం అర్థం అవడానికి యూస్ కేస్ అయితే చెప్పానమాట. యూస్ కేస్ మళ్ళీ ఒకసారి చెప్తా గైస్, ఇదైతే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లాగా అనమాట. సో ఇక్కడ చూడొచ్చు బైబ్యాక్ అండ్ బర్న్ ఫంక్షన్ అయితే ఒకటి పెట్టారు, ట్రేడ్ అండ్ బర్న్ ఫంక్షన్ అయితే పెట్టారు. చూడొచ్చు ఎంతైతే ట్రేడింగ్ జరుగుతుందో అందులో ఫీజులో వచ్చి 0.25% అయితే బర్న్ చేస్తారని వీళ్ళైతే ఇక్కడైతే ఇచ్చారనమాట. VIP ట్రేడర్ ప్రోగ్రామ్ అని ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు వీఆర్ ఆల్సో ప్లీజ్ టు ఇంట్రడ్యూస్ ద యూనిజన్ VIP ట్రేడర్ ప్రోగ్రామ్. యూజర్స్ ఆఫ్ ది ట్రేడ్ అగ్రిగేటర్ హూ కండక్ట్ అన్ అగ్రిగేట్ ఆఫ్ మోర్ దెన్ US సో ఇంత అమౌంట్ ఆఫ్ ట్రేడ్స్ ఇన్ ఏ గివెన్ 30 డేస్ విల్ హ్యావ్ దిర్ సబ్సీక్వెంట్ ట్రేడింగ్ ఫీ రెడ్యూస్డ్ టు. సో ఇది అనమాట ట్రేడర్స్ ప్రోగ్రామ్ అని అయితే వీళ్ళైతే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే లైక్ మళ్ళీ బర్న్ బ్యాక్ బై బ్యాక్ అండ్ బర్న్ గురించి అయితే కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే @ యూనిజన్ _IO అనేది వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ అయితే చేయొచ్చు అనమాట ఏమైనా అప్డేట్స్ ఉంటే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ ఇదైతే వెబ్సైట్ అనమాట వీళ్ళ అఫీషియల్. సో ఇక్కడ చూడొచ్చు యువర్ విండో ఇన్ టు ది బ్లాక్ చైన్ యూనివర్స్ అని ఇచ్చి మాన్యువల్ పోర్ట్ఫోలియో ఎంట్రీస్ మాన్యువల్ ట్రాకింగ్ డిఫైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సేవ్ ఎర్న్ అండ్ బర్న్ అని అయితే ఇచ్చారు, ఆల్ ఇన్ వన్ టూల్ బాక్స్ అని అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సమ్ ఆఫ్ ది పార్ట్నర్స్ అయితే ఇచ్చారు, లేయర్ 0 కానీ లూనార్ క్రష్ అండ్ ఈథర్ స్కాన్ ఇవైతే లైక్ అవైలబిలిటీలో ఉన్నవి ప్లస్ పార్ట్నర్స్ కలిపి అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిజిటల్ అసెట్స్ గురించి అయితే కొంచెం అయితే ఇచ్చారు, ఎన్ని బ్లాక్ చైన్ సపోర్ట్ ఉంది, డిక్స్ ఎన్ని ఇంటిగ్రేటెడ్ అయ్యాయని. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 3 కోర్ పిల్లర్ అని అయితే ఇచ్చారు. సో అంటే ఇక్కడ యూస్ కేస్ అనమాట గైస్ ఇది, యూనిజెన్ ఇంటరాపరబిలిటీ ప్రోటోకాల్ అని అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూటెడ్ లిక్విడ్ మెకానిజం అండ్ యూనిజెన్ ఆబ్ని చైన్ డేటా పూల్ అని అయితే ఇచ్చారనమాట. ఇవైతే మనం లైక్ వైట్ పేపర్ డిస్కస్ చేసేటప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం గైస్.
అప్లికేషన్ డ్రైవర్ని అయితే ఇచ్చారు, అది లైక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో అయితే డిస్కస్ చేద్దాం మనము. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది గైస్ ఓవరాల్గా ఈ పర్టికులర్ వెబ్సైట్ గురించి. ఐ మీన్ వెబ్సైట్ అయితే నాట్ బ్యాడ్, పర్లేదు అన్నట్టే ఉంది. సో ఇదైతే వీళ్ళ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. లైక్ ఇక్కడ నుంచి అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఎన్ని కావాలన్నా ఇక్కడ నుంచి అయితే చేయొచ్చు, చెక్అవుట్ చేయొచ్చు గైస్. ఇక్కడ లైక్ ఏపీఆర్ ఎంత ఇస్తున్నారు ఇక్కడ అంతా డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. స్టేక్ చేస్తే టోకెన్స్ 10% ఏపీఆర్ అయితే ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్ మ్యాప్ గైస్. సో రోడ్ మ్యాప్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేజ్ 1 ఫేజ్ 2 అయితే కంప్లీట్ అయిందని అయితే ఇచ్చారు. సో డెక్స్ అగ్రిగేషన్ ఇవన్నీ చెప్పా కదా ఆల్రెడీ, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లాగా యాక్ట్ అవుతుందని, బర్నింగ్ మెకానిజం ఇవన్నీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ యూనిజన్ ఓఎస్ మొబైల్ యాప్ అని అయితే ఇచ్చారు. సో ఇదైతే లాంచ్ అవ్వాల్సి ఉంది. అండ్ క్రాస్ చైన్ ట్రేడ్స్ కోసము ఇవైతే ఇచ్చారనమాట. అంటే ఇది క్రాస్ చైన్ ట్రేడ్స్ అంటే మనకు ఒక బ్రిడ్జ్ లాగా అనమాట గైస్. ఇది లైక్ ఒక మంచి ఫ్యాక్టర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది పర్టికులర్ టోకెన్ కి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే యూనిజన్ ఎర్న్ ఫంక్షనాలిటీ లైక్ ఎర్నింగ్ ప్రోగ్రామ్ వేరే ఏమైనా చేంజ్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ మల్టీ చైన్ లిక్విడిటీ ప్రొవిజన్స్ టూల్ ఇవైతే ఇచ్చారు. ఈవీఎం బేస్డ్ Layer 1 బ్లాక్ చైన్ ఫర్ డీసెంట్రలైజ్డ్ ఆర్డర్ బుక్ క్యాపబిలిటీస్ అని అయితే ఇచ్చారు. Layer 1 బ్లాక్ చైన్ ఫ్యూచర్లో లాంచ్ చేస్తారని అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది రోడ్ మ్యాపే గైస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే అప్లికేషన్స్, దీని యొక్క అప్లికేషన్స్ ఏమేమని అయితే ఇచ్చారు. బట్ వెయిట్ ఎ మినిట్, ఇదైతే ఓపెన్ అవ్వడం లేదు, సారీ గైస్. సో యా, టోకెన్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే ఇక్కడే అప్లికేషన్స్ కూడా మనకైతే ఇచ్చారనమాట. సో కాన్సెప్ట్స్ అయితే బేసిక్గా అప్లికేషన్స్ అయితే ఇవే గైస్. దీనికి లైక్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్గా యాక్ట్ అవుతుంది. అండ్ ఒక ఓఎస్ లాగా అనమాట, లైక్ ఇంటర్ఫేస్ అయితే మంచిగా ఉంటుందని అయితే వీళ్ళైతే ఇచ్చారు. అవే బేసిక్ అప్లికేషన్స్ గైస్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే సర్క్యులేటింగ్ సప్లై గురించి గైస్. సర్క్యులేటింగ్ సప్లై ఇక్కడైతే డీటెయిల్డ్గా అయితే లైక్ చార్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, చెక్అవుట్ అయితే చేయొచ్చు. సో చార్ట్ నుంచి మనం అయితే ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట ఏ ఏ టైంలో ఎంతెంత మార్కెట్లోకి సర్క్యులేషన్ సప్లై వస్తుందని. సో ఇక్కడ చూడొచ్చు గైస్, ఆల్మోస్ట్ మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం గైస్. సో ఆల్మోస్ట్ 80% దగ్గర, అంటే 70-80% మధ్యలో అయితే సప్లై అయితే మార్కెట్లోకి వచ్చేసింది అనమాట. సో 2024 నుంచి మెల్లగా అయితే మార్కెట్లోకి అయితే మళ్ళీ సప్లై అయితే వస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 589.28 మిలియన్ సర్క్యులేటింగ్ సప్లైని అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 999.13 అయితే టోటల్ సప్లై అయితే ఇచ్చారు. టోటల్ సర్క్యులేషన్లో ఎంత ఉంది, టోటల్ సప్లై ఎంత ఉంది అని అయితే ఇచ్చారు. సో 2024 జనవరి ఆర్ ఫిబ్రవరి తర్వాత మీరైతే లైక్ బై చేయాలి అనుకుంటే బై చేయడం అయితే స్టార్ట్ చేయండి కొంచెం కొంచెంగా. ఎందుకంటే గైస్ ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ అయితే అప్పటికి తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ అసలు ఉండదు గైస్ ఆల్మోస్ట్గా ఇన్ఫ్లేషన్ అయితే అప్పటికి. సో అప్పటి నుంచి బై చేస్తే మనమైతే లైక్ రిటర్న్స్ అయితే ఎక్కువ చూడడానికి అయితే ఉంటుందన్నమాట. సో డిఫ్లేషనరీ మెకానిజం గురించి వీళ్ళు ఆల్రెడీ చెప్పారు గైస్. మనం ఈ వీడియోలోనూ డిఫ్లేషనరీ మెకానిజం గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం. సో ఓవరాల్గా బై చేయొచ్చా లేదా అంటే ఈ పర్టికులర్ టోకెన్ని, సో ఫ్యూచర్లో నాకు తెలిసినంత వరకు లైక్ ఓఎస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అంటున్నారు కాబట్టి, సో ఫ్యూచర్లో వీళ్ళు సపరేట్గా ఆపరేటింగ్ సిస్టమ్గా లాంచ్ చేశారనుకోండి, ఇది లైక్ హ్యూజ్ పొటెన్షియల్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ లాంచ్ చేయకపోతే లైక్ గ్రో అవడానికి అయితే చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ టోకెన్ అయితే కొద్దిగా అయితే మీ పోర్ట్ఫోలియో హోల్డ్ చేయడం అయితే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది అనమాట. లైక్ మీ పోర్ట్ఫోలియో $100 ఉందనుకోండి, $1 అయితే హోల్డ్ చేయడం బెటర్ అని అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. సో బేసిక్గా ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చాము. సో వీళ్ళైతే జాయిన్ అయితే అయిపోండి గైస్. సో థ్యాంక్ యూ గైస్.